నేను మొట్టమొదటిసారిగా ఓటేసింది తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే గత 33 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. నేను కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనిగిరి నుంచి ఎమ్మెల్యే గెలిచాను. కనిగిరి నుండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కనిగిరి ఎమ్మెల్యే నుండి నన్ను పక్కకు పంపించేసి మంచి మేయర్తో గెలిచాను. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, అది 100% వైఎస్ఆర్ సీటు, ఎక్కువ మంది వైఎస్ఆర్ అభిమానులు ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి నేను 2014లో 12,000 మెజారిటీతో నేను తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని, అది కూడా కాకుండా బాలకృష్ణ గారికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని అక్కడి నుంచి నేను గెలిచాను. తర్వాత గెలిచిన తర్వాత నిన్న 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు ఎటువంటి విషయం చెప్పకుండా, అంటే 2019లో నేను ముందే చెప్పుంటే నీకు ఇక్కడ నీకు సీటీని నీకు దర్శిస్తాను అని చెప్తే నన్ను దర్శి పంపించడం జరిగింది. నేను పోన్సార్ దర్శికి నాకు కావాల్సింది కనిగిరి. కనిగిరి ఎందుకు ఎవరు, కనిగిరిలో నేను పని చేసుకొని ఉన్నాను, డెవలప్ చేశాను, ఏమన్నా నావలేదు తప్పులు ఉన్నాయంటే నాకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని పత్రికా సంపాదకులతో నాకు అప్లికేషన్స్ ఉన్నాయి. నేను మీకు ఈటం కుదరదు, నువ్వు దర్శిలో కంటెస్ట్ చేయాల్సిందే, నాకు వద్దా దర్శన కూడా, నువ్వు కాపు కమ్యూనిటీ నుంచి ఉన్నావు, ఆల్రెడీ 2019లో కాపు కమ్యూనిటీ నుంచి 2 లీడర్లకు ఇచ్చారు సీటు, అంటే అక్కడ మధ్యతి వేణు, ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ చీరాల, నువ్వు కూడా మన పార్టీ నుంచి ఎవరికో ఒకరికి వెళ్ళాలి కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయమని అడగడం జరిగింది. నేను పార్టీ ఆదేశాల ప్రకారం, పార్టీని చెప్పిన ప్రకారం, పార్టీ గురించి మారకూడదు, ఏదేమైనా సరే పార్టీ ఆదేశించింది, అక్కడ నిలబడింది కూడా మత్తిశెట్టి వేణు నా కజిన్, ఆయన మీద నిలబడనని కూడా చెప్పినా సరే నేను దగ్గుబాటు వెంకటేశ్వరరావు నిలబడలేదా, వాళ్ళ ఫ్యామిలీతో మాకు గ్రడ్జెస్ లేవా, ఇటువంటి మాటలన్నీ చెప్పి నన్ను దర్శి సరే నేను పార్టీ ఇంట్రెస్ట్ మీద దర్శిపోవడం కూడా జరిగింది. ఆ రోజు నాకు ఆయన ఏం చెప్పాడు, నువ్వు పార్టీ ఇంట్రెస్ట్ మీద నువ్వు దర్శిపోతున్నావు. తర్వాత నేను అడిగా ఆ రోజు కూడా, సార్ నువ్వు ఇప్పుడైతే నన్ను పంపిస్తున్నారు, నా నేటివ్ ప్లేస్ కనిగిరి, కనిగిరిలో ఉందంటే ఆయన కులాల మాట మాట్లాడుతుంటే కులాలు కాదు సార్, కులాలుంటే మొన్నట్టు గెలిచాను, కులాలతో గెలవ సార్ ఏదైనా, కాబట్టి మీరు దయచేసి నాకు కనిగిరి ఇస్తారంటే నువ్వు ఇప్పుడు పోమ్మా, ఈ 2 తర్వాత నీకు మళ్ళీ కనిగిరే పంపిస్తాను, గెలిచినా ఓడినా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఓడినా సరే నీకు కనిగిరి ఇన్ఛార్జిగా ఇస్తానని కూడా చెప్పి, ఈ మధ్య ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు ఏదైనా అడిగితే సార్ నన్ను ఇన్ఛార్జ్ ఇస్తానని కదా కనిగిరి పంపించండి అంటే దాన్ని మాట దాటేయటం, లేకపోతే నమ్మకంగా చెప్పి నీకు తర్వాత ఇస్తాలే ఇప్పుడు ఇయ్యలే అని చెప్పటం, ఇప్పుడు నీకు కుదరదమ్మా నువ్వు దర్శే గెలుస్తావు అని చెప్పటం, ఇటువంటి నమ్మక ద్రోహమైన వ్యక్తి, ఆ విధంగా నమ్మించి ద్రోహం చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన నుంచి నేను దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు పార్టీలోకి చేరుతున్నాను. అది కూడా కాకుండా జగన్ గారు మాట తప్పడు మడమ తిప్పినటువంటి వ్యక్తి, ఒకటి ఏదన్నా ఒక మాట చెప్పినారంటే ఆ మాట కట్టుబడి ఉంటారని ఆ విధంగా చేశారు. నాకు 2014లో కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా నాకు ఆఫర్స్ వచ్చాయి, మాకు రామచంద్రయ్య గారు కానీ తోట త్రిమూర్తులు గారు కానీ తర్వాత వేరే నాయకులు కూడా నీకు చంద్రబాబు నాయుడు మోసం చేస్తారు, మీరు వచ్చేసి ఇక్కడ వేరే కాన్స్టిట్యూన్సీ ఇప్పిస్తాను నిలబడమన్నా కూడా నాకు బాలకృష్ణ మీద ఉన్న ఎక్కువ ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఆయన మీద ఉన్న నమ్మకంతో కానీ నేను తెలుగుదేశంలో కొనసాగుతూ వచ్చాను. కానీ పాపం బాలకృష్ణ అని కూడా ఆయన చెప్పిన మాట కూడా బేతకర్ తీయలేదు. చాలా మంచి వ్యక్తి బాలకృష్ణ, ఎన్టీ రామారావు బాలకృష్ణ లాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు నారావారు మాత్రం కాదని మాత్రం నేను 100%గా చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ డిఫరెంట్, నారావాల్ ఈజ్ డిఫరెంట్, నందమూరి బాలకృష్ణ కానీ నందమూరి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు కానీ వాళ్ళు దేవుళ్ళ లాంటి వ్యక్తులు, వాళ్ళలో ఎటువంటి ఇది లేదు. ఆయన కూడా ఆ రోజు చెప్పాడు, బాబురావుకి ఎలా ఇస్తారని మీరు డెఫినెట్గా ఇక్కడే ఏమన్నా కూడా అతని మాట కూడా లెక్క చేయకుండా చేశారు పాపం. ఆయన కూడా పాపం చాలా, నాకు ఈరోజు కూడా బాలకృష్ణ వదిలిపెట్టుకోవాలని ఎంతో బాధగా ఉంది. అయినా నేను చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితులు లేను, అటువంటి నమ్మక ద్రోహి దగ్గర కానీ నమ్మకం లేని వ్యక్తి దగ్గర కానీ నేను ఇమిడే ప్రసక్తి లేదు, ఇమడం లేను అని ఒక వచ్చి ఎంతో ఆత్మాభిమానం చంపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి 34 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న పార్టీలో నేను, అటువంటి వ్యక్తిని ఈరోజు అన్ని ఆత్మాభిమానం చంపుకొని ఈరోజు నేను కానీ నా క్యాడర్ కానీ కనిగిరి నుంచి కానీ వచ్చిన జిల్లాలో ఎవరున్నా సరే మా వాళ్ళందరినీ కలుపుకొని
ఈరోజు నేను తెలుగుదేశం ఓడి విజయ ఒక వైఎస్ఆర్ పార్టీలోకి వస్తున్నానంటే జగన్ మీద ఉన్న నమ్మకంతో వస్తున్నాం. ఏదైనా సరే ఏదో పదవులు ఆశించి కాదు, నాకు అది కావాలని కాదు ఇది కావాలి ఏది అవసరం లేదు. చంద్రబాబు లాంటి ద్రోహి దగ్గర ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు నేను పార్టీ మారి వైఎస్ఆర్లోకి వస్తున్నా. ఇది సత్యం, ఇటువంటి ప్రాబ్లం లేదు. కానీ నేను బాలకృష్ణ మాత్రం చాలా మంచి వ్యక్తి, అమాయకుడు. అతను కూడా చాలా విధంగా మోసం ఏ మోసం చేస్తారో మాకు తెలియదు, కానీ చంద్రబాబు గారు ఆయన కూడా అర్థం చేసుకోవాలని కూడా నేను సభ మొక్క తెలియజేసుకుంటాను మీకు ఈ విధంగా. జై కదిరి, జై కదిరి, జై జగన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.